విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆఖరివారం నాడు పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష రుద్రార్చన, లక్ష కుంకుమార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవనం నన్ను చూడటానికి దండం పెట్టు. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి. శ్రియం పుత్రామశ్చ దేహిమే మిత్ర రవి సూర్య మరీచి ఆది నమః శివాయ. ఇది మా ముత్తాతలు తాటిపూడి సంజయసాయి గారు 1865 సంవత్సరంలో ఒక బాటసారి శివలింగాన్ని తీసుకొస్తే దీన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా అలా అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. తర్వాత దేవదాయ ధర్మదాయ శాఖలు కలిసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు అలాగ మేము అవస్థకు దమ్మగతగా ఉంటూ చేయిస్తున్నారు పరమేశ్వరుడు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపక దమ్మకర్తలుగా తాటిపండు వంశీకులు మేము వ్యవర్తిస్తున్నాము. అలాగే ప్రతి కార్తీక మాసం నాడు ప్రాతకాలమున 4 గంటలకి పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ అభిషేకాలన్నీ చేయించుకుంటారు. వాళ్ళ కోరికలన్నీ తీర్తాయని ఒక నమ్మకం. మనవి కార్తీక మాస పర్వదిన సందర్భంగా స్వామివారికి నెల్లాలు వేకువజామునే 4 గంటల నుండి ప్రత్యేకంగా అభిషేకాల కార్యక్రమాలు జరిగాయి. ఈ నెలంతా కూడాను ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి కాశీ నుండి తెచ్చిన లక్ష రుద్రాక్షులతో స్వామివారికి రుద్రాక్షుల పూజా కార్యక్రమం జరిగింది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష రుద్రాక్షార్చన, సామూహికంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా స్వామివారి భక్తుల సహాయ సహకారంతోనే, ధర్మగత సహాయ సహకారంతోనే, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ సహకారంతోనే జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. సాయంకాలం శాంతి కళ్యాణం, అనంతరం రుద్రహోమం కూడా జరిగి పరిపూర్ణంగా కార్యక్రమం ముగించి అన్నప్రసాద వినియోగంతో కార్యక్రమం పూర్తవుతుంది. నమః హరి ఓం.
ओम वंदे शुंभमापदं सरगरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पदं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च परदं वंदे शिवं शंकरं श्रीगुरुभ्यो नमः। श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी देवस्थानंलो కార్తీక మాస మహాసందర్భంగా ఈ నెల రోజులు స్వామివారికి ఉదయాన్నే 4 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలు జరుగును. అలాగే ఈ కార్తీక మాస మహాసందర్భమున ఈ కార్తీక దామోదరుడు అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున మాస శివరాత్రి మహాసందర్భమున ఈ రోజునాడు స్వామివారికి లక్ష రుద్రాక్ష పూజ అనగా అలాగే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలాగే తదుపరి కార్యక్రమం కూడా స్వామివారికి అమ్మవారికి శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును. ఈ రోజునాడు ఈ కార్యక్రమాలన్నీ జరుగును. సభాజీ నమః. అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఈ రుద్రాక్ష పూజ ఎందుకు చేస్తున్నారు అనేది అందరికీ సందేహంగా ఉంటుంది. కాబట్టి ఈ రుద్రాక్ష అనేది స్వామివారికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ లక్ష రుద్రాక్ష పూజ అనే కార్యక్రమాన్ని స్వామివారికి చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. ఈ రుద్రాక్ష పూజ చేయడం వల్ల సకల సౌఖ్యాలు సంపదలు సిరి సంపదలు అన్నీ ఉంటాయని పూర్వం చెప్పడం జరిగినది. అందుకని చెప్పి స్వామివారికి ఈ లక్ష రుద్రాక్ష పూజ అనేటువంటి కార్యక్రమం